హాయ్ ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో ఆనియన్ బోండా. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ఆనియన్ బోండా కోసం ముందుగా ఒక బౌల్లో 3 సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను తీసుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల బియ్యం పిండి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1 కప్పు శనగపిండి, మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ముందుగా మనం వాటర్ పోయకుండా అంతా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కాస్త గట్టిగా కలుపుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించినట్టు పిండిని కాస్త గట్టిగానే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బోండాలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా చిన్న చిన్న బోండాలు చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా మన కడాయిలో ఎన్ని సరిపోతాయో అన్ని బోండాలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక టిష్యూ పేపర్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. టిష్యూ పేపర్లో వేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది పీల్చుకుంటుంది. ఇప్పుడు మనం మిగిలిన పిండి కూడా ఇలాగ చిన్న చిన్న బోండాలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని బోండాలు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్ బోండా రెడీ అవుతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.